తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని లింగంపత్తి గ్రామంలో మన్యం చారిటబుల్ ట్రస్ట్ యూత్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు పెరగడం వల్ల ప్రజలు ఇళ్లలో ఉండి పరిశుభ్రతలు పాటించాలన్నారు. అలాగే నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఏలేశ్వరం మండలం లింగంపత్తి గ్రామంలో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలకి లింగంపత్తి గ్రామంలో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మన్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లింగంపత్తి గ్రామంలో సుమారుగా 500 మందికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆ వైరస్ వచ్చిన తర్వాత దాని యొక్క సరైన ట్రీట్మెంట్ లేదు కారణంగా ప్రజలు ఒక స్వీయ నియంత్రణ మరియు పరిశుభ్రత పాటించడం ఒకటే లక్ష్యంగా చెప్పడం జరిగింది. ఈ కర్ఫ్యూ విధించినప్పటికీ కూడా ప్రజలు సరైన మార్గంలో కర్ఫ్యూని అమలు చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకసారి ఈ వైరస్ అన్నది వచ్చిందంటే ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఒక మీటర్ డిస్టెన్స్ పాటిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది.